మనం ఒక ముఖ్యమైనటువంటి అంశం గురించి చర్చ చేస్తున్నాము. ఉపాధి హామీ పథకం ఇది ఎలా ఉంది, ఎందుకు వచ్చింది, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న మార్పులు ఏమిటి, వీటి గురించి మనం చర్చించాలి. దీని గ్రావిటీని కనుక అర్థం చేసుకోగలిగితేనే తీవ్రత ఎలా ఉంటుందనేది మనం విశ్లేషించగలుగుతాం. మీకు అందరికీ తెలుసు, ఆయన గుర్తు చేస్తున్నాను, ఉపాధి హామీ చట్టం స్కీమ్ కాదు. ఇప్పుడు టీఆర్ఎస్ ఈరోజు తన మేనిఫెస్టో ప్రకటించింది, గతంలో కాంగ్రెస్ మేనిఫెస్టో వాళ్ళు కొన్ని 6 పథకాలు ప్రకటించారు. ఈ మేనిఫెస్టోలకి నూను దీనికి ఉన్న తేడా ఏంటంటే, రూపాయి బియ్యం, పెన్షన్లు, ఉచిత పాసులు ఇవన్నీ కూడా ప్రభుత్వాల ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉంటాయి. ఇవాళ ప్రభుత్వం ఇవ్వచ్చు, రేపు రద్దు చేసుకోవచ్చు. కానీ చట్టం, అసెంబ్లీలో చట్టం వచ్చినా, పార్లమెంట్ చట్టం వచ్చినా, మళ్ళీ ఏ మార్పులు చేయాలన్నా చట్టానికే తప్ప ఇంకెవరికి అధికారం లేదు. అంటే మోడీ గారికి కూడా దీంట్లో సవరం చేయాలంటే పార్లమెంట్ చేయాల్సిందే తప్ప ప్రభుత్వాలు జోక్యం చేసుకొని మౌలికమైనటువంటి మార్పులు చేయడానికి అవకాశం లేదు అనేది మనం గుర్తించాలి. ఇది అందరికీ తెలిసిందే. ఇక ఇది చట్టం అని అన్న తర్వాత ఆశ్చర్యకరం ఏమిటంటే, ఉపాధి హామీ చట్టంలో రాజీ లేనటువంటి అంశాలు కొన్నింటిని పొందుపరిచారు. ఇది మన తెలుగు మన ఉభయ ఉమ్మడి రాష్ట్రంలోనే మంచి ప్రయత్నం జరిగింది. నేను అప్పుడు దాంట్లో కూడా భాగస్వామిగా ఉన్నాను. రాజీ లేనటువంటి అంశాలు ఏమంటే, గ్రామీణ ప్రాంతంలో ఎవరు పైన అడిగినా, ఇంక్లూడింగ్ ధనిక రైతుల పైన అడిగినా పని ఇవ్వాలి, ఇది రాజీ లేనటువంటిది. రెండోది, సంవత్సరానికి 100 రోజులు పని కల్పించాలి, కులంతో లేకపోతే లింగ వ్యవస్థతో సంబంధం లేకుండా. మూడోది, పని చేసినటువంటి వారం రోజుల్లో పేమెంట్ ఇవ్వాలి. నాలుగోది, దీంట్లో యంత్రాలు కానీ కాంట్రాక్టర్లు కానీ ఉండటానికి లేదు. ఐదోది ఏమిటంటే, ఉపాధి హామీ పేరులోనే ఉంది, ఉపాధే దీని లక్ష్యం తప్ప దీన్ని డైవర్ట్ చేయటానికి లేదు అన్నటువంటి దానికోసం దీంట్లో పొందుపరిచారు. అందుకే ఉపాధి హామీ 2005 యూపీఏ వినయ్ గారు చెప్పినట్టు మొదట యూపీఏలో వామపక్ష పార్టీల ఒత్తిడితో వచ్చింది. 2006లో అమలు ప్రారంభించారు. ఆ రోజు 200 జిల్లాల్లోనే మొదట్లో ప్రారంభించారు. 2008లో మరో 150 జిల్లాలు 130 చేశారు. తర్వాత క్రమక్రమంగా రాష్ట్రం అంతా ఇప్పుడు 740 జిల్లాల్లో అమలవుతున్నటువంటి, చట్టబద్ధంగా అమలవుతున్న అత్యంత ముఖ్యమైన కీలకమైనటువంటిది మనం గుర్తించాలి. అలాగే 7172 బ్లాకుల్లో అమలవుతుంది, సుమారు 300,000 పంచాయతీలు అమలవుతున్నాయి. ఇంకే ఏ పథకం భారతదేశంలో ఇంత విస్తృతి లేదు అనేది కూడా మన గమనంలో ఉంచుకోవాలి. ఇంకోటి కూడా మీ దృష్టికి తేవాలి, ఉపాధి హామీలో పాల్గొంటున్నటువంటి ప్రజలు ఎవరు? 20% మోర్ దెన్ 20% దళితులు ఉన్నారు, 17% ట్రైబ్స్ ఉన్నారు, అలాగే 50% దాకా బీసీలు ఉన్నారు. ఏ పథకంలో లేనంత 60% కొన్ని కొన్ని రాష్ట్రాల్లో మోర్ దెన్ 70% ఉమెన్ ఉన్నారు. యావరేజ్గా చూస్తే 55% ఉమెన్ దీంట్లో భాగస్వాములు అవుతున్నారు. అంతేకాదు, గ్రామీణ ప్రాంతాలలో అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాలు వేసవి కాలంలో పనులు లేని రోజుల్లో ఒక దగ్గరికి వెళ్ళి కలిసి చేస్తున్న పని. అంటే ఇది కులాలతో నిమిత్తం లేకుండా, ప్రాంతాలతో నిమిత్తం లేకుండా, లొంగివక్స్తో నిమిత్తం లేకుండా, అందరూ సామూహికంగా చేస్తున్నటువంటి, కలిసి చేస్తున్నటువంటి ఉపాధి హామీ పని. అంతేకాదు, చాలా ఇంట్లో మెన్కి ఉమెన్కి వేతనాల్లో తేడా ఉంటుంది, కానీ ఉపాధి హామీలో ఆ వేతన తేడా కూడా లేదు అనేది మన గమనంలో పెట్టుకోవాలి. ఇది ఒక ముఖ్యమైనటువంటిది. మరి ఇప్పుడు ఏమిటి దీంట్లో బీజేపీ చేస్తున్నటువంటి పరిస్థితి ఏమిటి అని చూసినప్పుడు, చట్టం వచ్చినప్పుడు 10% మించి మెటీరియల్ కాంపోనెంట్ ఉపయోగించడానికి ఏం లేదని చెప్పారు. బీజేపీ దాన్ని 25%, 30% స్టిల్ టుడే 40% ఉపాధి హామీలో మెటీరియల్ను ఉపయోగించవచ్చు. ఎప్పుడైతే ఈ సవరం చేశారో పార్లమెంట్లో చర్చించలేదు, జీవోలతో ఇచ్చేస్తున్నారు. 40% అంటంతోనే కాంట్రాక్టర్ సిస్టమ్ వచ్చింది, రోడ్లు వచ్చినాయి, బిల్డింగ్లు వచ్చినాయి, సౌకర్యాలు వచ్చినాయి. అంటే మొదట బీజేపీ మెటీరియల్ కాంపోనెంట్ పెంచడంతోనే దీని స్ఫూర్తి డైవర్ట్ అయింది అనేది మనం గుర్తించాలి. రెండో సవరణ ఏం చేశారు, కాంట్రాక్టర్లను ఎలవ్ చేశారు. మూడోది ఏం చేశారు,
గ్రూపులు ఇప్పటిదాకా కులాలతో నిమిత్తం లేకుండా అందరూ కలిసి ఉన్న గ్రూప్ ఉంది. బీజేపీ కులాల వారీగా గ్రూపులు పెట్టారు. నీకు తెలుసు చాలా మందికి వెబినార్ వింటున్నటువంటి అందరికీ 20 మంది 15 మంది గ్రూపులు, దానికి ఒక గ్రూప్ లీడరు ఉండేవాళ్ళు, ఇంతకుముందు ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు, సూపర్వైజర్, రకరకాల యంత్రాంగం ఉంది. మనం ఉమ్మడి రాష్ట్రంలో ఎగ్జామ్ పెట్టారు, రిజర్వేషన్ అమలు జరిపారు, రాజుగారు లాంటి కొంతమంది అధికారులు మా లాంటి సంఘాలను ఇన్వాల్వ్ చేసుకోవటం ద్వారా కొంత ప్రయోజనం జరిగింది. ఇక్కడ ఇప్పుడు ఏం చేశారు, గ్రూపుల వారి పేమెంట్లు రిలీజ్ కూడా గ్రూపుల వారి చేయటం మొదలు పెట్టారు. ఇది ఇంకోటి ఏం తీసుకొని వచ్చారు, 2 సార్లు అటెండెన్స్, అంటే ఉదయం అటెండెన్స్ చేయాలా, సాయంత్రం అటెండెన్స్ చేయాలి. ఇది ఎలా ఉంటుందంటే, ఉపాధి హామీ రోజు కూలి కాదు, కొలతల ప్రకారం ఉపాధి హామీ చెల్లిస్తారు. కొంతమంది 6 గంటలకు వెళ్ళొచ్చు, 7 గంటలకు వెళ్ళొచ్చు, 8 గంటలకు వెళ్ళొచ్చు, 10 గంటలకి రావచ్చు, ఎండ దేవతను పెట్టి సాయంత్రం దాకా ఉండొచ్చు. ఇదంతా కానీ మనం ఏం చేసినా కొలతల ప్రకారం ఇస్తున్నప్పుడు 2 పోట్ల అటెండెన్స్ ఏమిటి? ఈ 2 పోట్ల అటెండెన్స్ కూడా ప్రతి పూట తీసుకున్న అటెండెన్స్ ని స్మార్ట్ ఫోన్ ద్వారా లింక్ పంపించాలి, అంటే ఢిల్లీకి వెళ్ళాలి కానీ కూడా ఆన్లైన్ చేసేసారు. ఎంతమందికి ఆన్లైన్ ఉంటుంది, ఎంతమందికి స్మార్ట్ ఫోన్స్ ఉంటాయి అవసరం ఉపాధి కూలీ చేసే వాళ్ళకి, అది లింక్ ఎట్లా దొరుకుతుంది, ఆ లింక్ కూడా టైం కూడా దాంట్లో మెన్షన్ అవుతుంది కాబట్టి ఇది అవు అది ఎట్లయితే ఇది సాధ్యం అవుతుంది. ఇప్పుడు లేటెస్ట్ గా చేసింది ఏమిటంటే, ఉపాధి హామీ వేతనాలని ఆధార్ కార్డుతో అనుసంధానం చేశారు, ఆధార్ బేస్డ్ పేమెంట్ సిస్టమ్ పెట్టారు. ఆధార్ కార్డు లేకుండా అనుసంధానం కాకుండా ఉపాధి వేతనాలు చెల్లించడం సాధ్యం కాదు. లేటెస్ట్గా ఉపాధి హామీ భారతదేశంలో 25 కోట్ల సారీ 14 చిల్లర ఉపాధి జాబ్ కార్డులు ఉన్నాయి, 25 కోట్ల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీళ్ళందరినీ ఆన్లైన్ లింక్ ద్వారా తీసుకురావడానికి ఆధార్ బేస్డ్గా ప్రయత్నం చేస్తే 41% స్టిల్ టుడే అనుసంధానం కావటం లేదు, యాక్టివేజ్ కావటం లేదు. అంతేకాదు 5 లక్షల మందిని రిజెక్ట్ చేసేసింది ఆధార్ అనుసంధానం సాఫ్ట్వేర్. ఇది ఇప్పుడు బీజేపీ చేస్తుంది. అంటే ఉపాధి హామీని ఏదో ఒక రకంగా నిర్వీర్యం చేయటం, బీజేపీకి ఉపాధి హామీ ఇష్టం లేదు, ఉపాధి హామీ కల్పించే ఉద్దేశం కూడా లేదు. దేశవ్యాప్తంగా 3 లక్షల పంచాయతీలకు విస్తరించి అన్ని జిల్లాల్లో ఉంది కాబట్టి ఒకేసారి రద్దు చేస్తే రివోల్ట్ వస్తుంది కాబట్టి క్రమక్రమంగా దాన్ని బలహీనపరిచి, ఇంకా చెప్పాల్సి వస్తే ఏదన్నా మనం ఒక కుక్కను చంపాలంటే పిచ్చి కుక్క అనే అట్టనాలో, ఉపాధి హామీకి వేతనాలు సకాలంలో చెల్లించకుండా ఉంటే ఉపాధి కూలీలకి నిరాసక్తితో వచ్చి ఉపాధి హామీని మానేసి క్రమక్రమంగా దాన్ని డిస్ట్రాయిడ్ చేయాలి. ఇది బీజేపీకి ఉన్నటువంటి ఉద్దేశం. లేకపోతే 2006 నుంచి ఉపాధి హామీలో యూపీఏ ఫస్ట్ లో కానీ యూపీఏ సెకండ్ లాస్ట్ ఇయర్ దాకా కానీ వాళ్ళు ఉన్నంతకాలం 4% యూనియన్ బడ్జెట్ లో ఉపాధి హామీ నిధులు ఇచ్చారు. 4% పెద్ద అమౌంట్. మోడీ గారు ప్రధాని అయిన తర్వాత ఫస్ట్ ఇయర్ దాన్ని 3% తగ్గించారు, తర్వాత క్రమక్రమంగా తగ్గించుకుంటూ ఇప్పుడు వచ్చేటప్పటికల్లా 1.37% ఉపాధి హామీ మన కేంద్ర బడ్జెట్ లో ఉపాధి హామీకి నిధులు తగ్గించారు. ఎప్పుడైతే ఉపాధి హామీకి ఇప్పుడు ఇచ్చింది 60,000 crores, లాస్ట్ ఇయర్ ఖర్చు పెట్టి 80,000 crores, కనీసం ఖర్చు పెట్టిన బడ్జెట్ కూడా కేటాయించకుండా 4% మన బడ్జెట్ లో ఇవ్వాలంటే ఇవాళ మన బడ్జెట్ గత సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ 43 లక్షల కోట్లు, 4% ఇవ్వాలంటే కనీసం 160,000 కోట్లకు పైగా ఉపాధి హామీ కేటాయించాలి. కానీ బీజేపీ కేటాయించింది ఎంత అన్యాయంగా ఉంది ఇది. సో కాబట్టి ఈ రోజు ఉన్నటువంటి కండిషన్ ఏమిటనంటే, బీజేపీ ఉపాధి హామీని చాలా చాలా బలహీనపరచడానికి, డబ్బులు కేటాయించకుండా చూడటానికి రకరకాల ప్రయత్నాలన్నీ సెంట్రల్ గవర్నమెంట్ వైపు నుంచి జరుగుతున్నాయి. ఇది మన గమనంలో ఉండాలి. ఇది చాలా చాలా అన్యాయంగా ఉంది మన బడ్జెట్ కేటాయింపులు అనేది కూడా. అంటే ఒకవైపున బడ్జెట్ కేటాయింపులు తగ్గిస్తున్నారు, అందరూ అడిగి ప్రభాత్ పట్నాయక్ లాంటి ఆర్థికవేత్తలు కానీ లేదా ఇతరులు అందరూ చెప్తుంది ఏమిటంటే, కనీసం 2 నుంచి 2.5 లక్షల కోట్ల ఉపాధి హామీ కనుక కేటాయించగలిగితే అది గ్రామీణ ప్రాంతంలో ప్రజలకు పనిని టర్నౌర్ చేసి, ప్రజల కొనుగోలు శక్తి పెంచి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ యొక్క పటిష్టతని స్ట్రెంగ్తన్ చేస్తుంది అని చాలా విశ్లేషణలు స్టడీస్ వచ్చినాయి.
కానీ బీజేపీ ప్రభుత్వం 100,000 కోట్ల నుంచి 80,000 కోట్లు, 80,000 కోట్ల నుంచి 60,000 కోట్లు, అంటే ఎక్కడ 2,00,000 కోట్లు అవసరం ఉంది, ఎక్కడ 60,000 కోట్లు కేటాయిస్తే ఎలా మీరు ఈ రోజు మొత్తం భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం కేటాయించిన డబ్బులు మోర్ దెన్ 80% ఇప్పటికే ఖర్చు అయినాయి. యాక్చువల్ ఉపాధి హామీ పనులు జరిగేది ఎక్కువ పని ఒత్తిడి ఉండేది సౌత్ స్టేట్స్ లో మార్చి ఫిబ్రవరి నుంచి మే దాకా ఉంటుంది. అలాగే నార్త్ లో కూడా మన వాళ్ళకి ఎక్కువ పని దినాలు ఏప్రిల్లో మొదలుపెట్టి జూన్ జూలై దాకా వాళ్ళకి అవసరం ఉంటుంది. అంటే ఈ సంవత్సరం బడ్జెట్ ఇప్పటికే 80% అయిపోతే మీరు 20% 30% మ్యాండేట్స్ కూడా పూర్తి కాలేదు, ఎలా ఇవ్వగలుగుతాం మనం? వినయ్ గారు ఒక మంచి విషయాన్ని చెప్పారు, నేను కర్ణాటక పర్యటించాను, కర్ణాటకలో సగం ప్రాంతానికి పైగా వర్షాభావంతో ఉంది, రాజస్థాన్ లో తీవ్రత చాలా ఎక్కువగా ఉంది, మధ్యప్రదేశ్ లో కానీ బీహార్ లో కొన్ని ప్రాంతాల్లో కానీ పంజాబ్ లో కొన్ని ప్రాంతాల్లో కానీ ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితి ఉంది. కాబట్టి మన భారతదేశంలో కొన్ని 200 జిల్లాలకు పైగా వర్షాభావ పరిస్థితి ఎదుర్కొంటున్న జిల్లాలు ఉన్నాయి. ఆంధ్రాలో కూడా ఉన్నటువంటి మండలాల్లో 300 మండలాల్లో వర్షాభావ పరిస్థితి ఉంది. ఇప్పుడు తెలంగాణలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఓవర్ రెయిన్ఫాల్ ఉంది, కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా కొంత ఇబ్బంది ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మరి ఇలాంటి స్థితి ఉన్నప్పుడు మీరు బడ్జెట్లు తగ్గిస్తే ఎలా ఉపాధిని కల్పించగలుగుతాం, ఎట్లా మనం ఆదుకోగలుగుతాం? కాబట్టి మిత్రులారా, నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే బీజేపీ ఉపాధి హామీని క్రమక్రమంగా బలహీనపరచడానికి, విచ్ఛిన్నం చేయటానికి, దాన్ని లేకుండా చేయటానికి చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నం బీజేపీ చేస్తా ఉంది. ఇది మన గమనంలో ఉండాలి. కాబట్టి గతంలో జరుగుతున్నటువంటి ఉపాధి హామీ పథకం యొక్క స్పిరిట్ కేంద్ర బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం దీన్ని నిర్వీర్యం చేశారు. ఇది మొదటి విషయం. ఈ రెండోది, అసలు ఎందుకు వచ్చింది ఉపాధి హామీ పథకం? ఇది మన దృష్టిలో ఉండాలి, అందరికీ గుర్తు చేయాలి. కొంతమంది ఉపాధి హామీ పథకం గురించి కొన్ని చులకనగా మాట్లాడుతున్న కూడా మా దృష్టికి వస్తుంది. ఏముందండి, ఉపాధి హామీ కూలీలు ఉపాధి పనికి పోతున్నారు, తిరుగుతున్నారు, అక్కడ 4 పాటలు వేస్తున్నారు, వచ్చేస్తున్నారు, ఉపాధి హామీ డబ్బులను దుర్వినియోగం అవుతుంది, కూలీలు ఏ పని చేయకుండానే డబ్బులు తెచ్చుకుంటున్నారు, ఈ ఆర్గ్యుమెంట్స్ కూడా జరుగుతున్నాయి. నేను అడుగుతున్నాను, యాసవిలో 45 డిగ్రీలు ఉన్నప్పుడు ఉపాధి కూలీలు 11 గంటలప్పుడు పనిచేస్తున్నారు. మనం గనక చూస్తే మహిళలు కానీ పురుషులకు కానీ చేతులు బొబ్బలు వస్తున్నాయి. నేను చాలా ప్రాంతాలు పరిశీలిస్తున్నాను ప్రతి సంవత్సరం. ఒకసారి ఊహించండి, ప్రభుత్వం ఏం చెప్పింది, యాసవ కాలంలో 42-43 డిగ్రీలు గనక దాటితే ఇంట్లో నుంచి బయటికి రాబాకండి అని హెచ్చరిక చేస్తుంటాం. ఆ టైంలో ఉపాధి కూలీలపై పొలంలో పనిచేస్తుంటారు. రెండోది ఏంటి, ఉపాధి కూలీలు అంటే ల్యాండ్ రిలేటెడ్ యాక్టివిటీ, అంటే మట్టి ద్వారా పనిచేసేది, చెరువులు తవ్వకం కానీ, పూడిక తీయటం కానీ, లేదా మన హరితహారం మొక్కలు నాటడం కానీ, లేదనుకుంటే గట్లు కానీ, లింక్ రోడ్లు కానీ, ల్యాండ్ డెవలప్మెంట్ కానీ, లేదా గ్రామాలకు ఉన్నటువంటి రహదారి బాగు చేయటం కానీ, లేదా పిల్ల ఇట్లా రకరకాల పనులు 100 పనులు ఉన్నాయి దేశం, అవి మనకు కనిపిస్తున్నాయి. మరి ఈ టైంలో యాసవి కాలంలో ఇంత కష్టపడి చేస్తా ఉంటే గంట 2 గంటలు 3 గంటలు సులకనగా మాట్లాడటం ఎంత ఎంత గౌరవంగా ఉంటుంది? ఇది ఏమనాలి మనం, ఏ మైండ్ సెట్ అనాలి మనం? కాబట్టి ఇది సరైనది కాదు. ఇంకొకటి ఏమొస్తుంది, ఉపాధి హామీని ఉండటం ద్వారా నష్టం జరుగుతుంది అన్నటువంటి వారు కూడా. అసలు ఉపాధి హామీ ఎందుకు వచ్చింది? వ్యవసాయంలో క్రమక్రమంగా ఒకప్పుడు 150-200 రోజులు వ్యవసాయంలో దొరికాయి, కానీ ఇప్పుడు యాంత్రీకరణ వల్ల కానివ్వండి, పంటల స్వభావం వల్ల కానివ్వండి, వ్యవసాయంలో పని దినాలు తగ్గుతున్నాయి. కాబట్టి అది ఇప్పుడు చూస్తే భారతదేశంలో 42 డేస్ నుంచి 62 డేస్ మధ్య వ్యవసాయంలో కొన్ని దగ్గర యాంత్రీకరణ తక్కువ ఉన్న దగ్గర 70 దినాలు కూడా దొరుకుతున్నాయి. కొన్ని పంటల్లో యాంత్రీకరణ, ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణ రాష్ట్రం ఉందనుకోండి, తెలంగాణ రాష్ట్రంలో 50 లక్షలు పత్తి అని అన్నప్పుడు మాక్సిమం పత్తి మాన్యువల్, ఇప్పటికీ మిషన్లు రాలేదు. పత్తి మిర్చికి మిషన్లు రాలేదు, చెరకు కూడా పెద్ద మిషన్లు రాలేదు. కానీ వరికి ఒకప్పుడు వరి ఎకరానికి 72 రోజులు పని దొరికేది, కానీ ఇవాళ 40 రోజులు కూడా వరి ఒక ఎకరానికి పని దొరకలేని పరిస్థితి. మన ప్రభుత్వం మన విశ్లేషణ ఏమిటి, మాన్యువల్ వర్కరు మార్జినల్ వర్కరు, ఎవరు మెయిన్ వర్కరు మార్జినల్ వర్కరు? మెయిన్ వర్కర్ అని అంటే కనీసం సంవత్సరంలో సగం పని దినాలను దొరికితేనే అతన్ని మెయిన్ వర్కర్ అంటాము, సగం కంటే తక్కువ దొరికితే మార్జినల్ వర్కర్ అంటాం. వ్యవసాయంలో 60-70 రోజులు పని పడిపోయినప్పుడు ఎలా బతకాలి? ఇది ముందు ఈ ప్రశ్న వేసుకోవాలి, ఎలా బతకాలి? ఫర్ ఎగ్జాంపుల్ 70 రోజులు పని దొరుకుతుంది, గతంలో 150 రోజులు పని దొరికింది. కాబట్టి ఇప్పుడు ఈ 70 రోజుల పని నుంచి రైతుకి బతకాలంటే 150 రోజుల వేతనం కావాలి. కాబట్టి
డెబ్బై రోజులకు ఇచ్చేటటువంటి కూలి 150 రోజులకు ఇచ్చే కూలి 70 రోజులకు ఇవ్వాలని అంటే గతంలో 100 రూపాయలు ఇస్తే ఇప్పుడు 200 రూపాయలు ఇవ్వాలి, గతంలో 400 ఇస్తే ఇప్పుడు 800 ఇవ్వాలి. అంటే ఒక రైతు రెట్టింపు కూలి ఇస్తే తప్ప వ్యవసాయ కార్మికుడు బతకలేడు. ఇవ్వగలరు రైతులు? సాధ్యం అవుతుందా? ఆ స్థితిలోనే కమ్యూనిస్టు పార్టీలు వ్యవసాయ కార్మిక ఉద్యమం, సామాజిక ఉద్యమాలు యూపీఏ ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి ఒప్పించింది ఏమిటంటే, వ్యవసాయంలో పనిచేయడం ద్వారా 70 దినాలు 60 దినాలు వస్తున్నాయి, అది సరిపోదు కాబట్టి కనీసం 100 రోజులు ప్రభుత్వం కల్పిస్తే రైతు మీద పద్యం తగ్గింది. ఇది అర్థం చేసుకోవాలి మనం. ఒక రైతు 150 రోజులు పని కల్పించలేడు వ్యవసాయంలో, వ్యవసాయం కల్పించలేదు కాబట్టి 70 రోజుల పనికే 70 రోజులు కల్పిస్తే బతకలేడు. అప్పుడు అదనమైనటువంటి వేతనం రైతులు ఇవ్వాలి, ధనిక రైతులు ఇతరులందరూ కూడా. అది సాధ్యం కాదు, వ్యవసాయంలో అసాధ్యమైన పని కాబట్టి. చేయాల్సిన పని ఏమిటనంటే ప్రభుత్వం 100 రోజులు వాళ్ళకి పని కల్పించగలిగితే ఇంకో 70 రోజులు వ్యవసాయంలో ఇస్తే అప్పుడు 150, 160, 150 దినాలు పని దినాలు వస్తాయి. అంటే ఇది వ్యవసాయం మీద ఒత్తిడి తగ్గించడానికి, వ్యవసాయం మీద పద్యం తగ్గించడానికి, రైతుల మీద అంత భారం వేయలేరు, అంత కూలి ఇవ్వలేరు కాబట్టి ప్రభుత్వం ఇండైరెక్ట్ గా రైతును ఆదుకోవటానికి తెచ్చినటువంటి పద. అంటే కూలోడికి కూలి కల్పించాలి, ఉపాధి కల్పించాలి, రైతుకు కూడా భారం కాకుండా కూలోడి నుంచి చూడాలని వచ్చింది. ఇది మనకు అర్థం కావాలి కదా, దీని స్పిరిట్ మనం చూడాలి కదా. ఇది చూడకుండా కేసీఆర్ గారు, చంద్రబాబు నాయుడు గారు, కొంతమంది ముఖ్యమంత్రులు శాసనసభలో తీర్మానాలు ఏం పెడతారంటే ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేయాలి. అంటే ఏంటి అర్థం? ఉపాధి హామీ నిధుల్లో వ్యవసాయ రైతులకి పొలాలకు ఎట్లా నాటేశారనుకోండి, నాటేస్తే 30-20 రోజులు 15 రోజులు నాటేస్తారు, 10 రోజులు పడుతుంది ఒక ఎకరానికి. ఆ 10 రోజులు కూలి రైతు కాకుండా ఉపాధి హామీ డబ్బులు ఇవ్వాలి. నేను అడుగుతున్నాను, ఇప్పుడు ఆ 10 రోజులకు ఉపాధి హామీ డబ్బులు ఇస్తే మొత్తం కూడితే 70 దినాలే వస్తాయి కదా, మరి మిగిలిన 100 రోజుల పరిస్థితి ఏమిటి? వ్యవసాయంలో ఉపాధి తగ్గుతుంది, కూలీ నాదుకోవటానికి కదా ఉపాధి హామీ పథకం వచ్చింది. ఇప్పుడు మీరు మళ్ళీ దానికి అనుసంధానం చేస్తే ఏం జరిగింది? మళ్ళీ 70 రోజులే వస్తాయి. సో కాబట్టి ఈ స్పిరిట్ మనం అర్థం చేసుకోవాలి. ఇది రైతులకు వ్యతిరేకంగా, మళ్ళీ చెప్తున్న రైతులకు, చిన్న సన్నకారు రైతులకు వ్యతిరేకంగా వచ్చింది కాదు. మీరు లెక్కలు తీస్తే మన భారతదేశంలో హయ్యెస్ట్ సంవత్సరంలో మ్యాండేస్ ఉపాధి హామీ ద్వారా కల్పించినటువంటి పని దినాలు చూసినప్పుడు 394 కోట్ల పని దినాలు హయ్యెస్ట్ ఒక సంవత్సరం కల్పించాం. 394 కోట్ల పని దినాలు కల్పించాం. నరేంద్ర మోడీ గారు దాన్ని క్రమక్రమంగా లాస్ట్ ఇయర్ కి వచ్చేటప్పుడు 290 కోట్ల పని దినాలు పడిపోయింది. 100 కోట్ల పని దినాలు, ఒకసారి ఎంత 100 కోట్లు పని దినాలు అంటే మామూలు విషయమా? ఎందుకని అంటే నిధులు ఇవ్వటం లేదు, కేటాయించడం లేదు, పనులు చూపించడం లేదు. ఒక దగ్గర పని 20 రోజులు 20 పని దినాలు ఇచ్చి 20 పని దినాలు పూర్తయితేనే కొత్త పని దినాలు కల్పించాలని ఒక జీవనం తీసుకొని వచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఎట్లా సాధ్యమవుతుంది అది నువ్వు ఇచ్చే బడ్జెట్ తో? కాబట్టి ఎక్కడ 400 కోట్ల పని దినాలు, ఎక్కడ 300 కోట్ల పని దినాలు? కాబట్టి నేను అందరిని కోరేది ఏమిటనంటే, చాలా మంది రైతులు, ఉద్యోగస్తులు చాలా మంది చూస్తుంటాం, తెలుస్తూ ఉంటది. దీని స్పిరిట్ మనం అర్థం చేసుకోవాలి, దీని ఆలోచన మనం అర్థం చేసుకోవాలి. ఉపాధి హామీలో 1000 కోట్ల పని దినాలు ఉంటే 20% ఎస్సీలు వస్తున్నారు, 17% ఎస్టీలు వస్తూ ఉన్నారు, 55% ఉమెన్ వస్తున్నారు, బీసీలు వస్తున్నారు 40% అని మనం చూసినప్పుడు వచ్చేది ఎవరు? వ్యవసాయ కార్మికులు వస్తున్నారు, చిన్న సన్నకారు రైతులు వస్తున్నారు, సామాజిక తరగతులు వస్తూ ఉన్నారు. ఇంకా చెప్పాల్సి వస్తే గ్రామీణ ప్రాంతంలో ఉత్పత్తి వర్గాలంతా ఒక దగ్గరకు వచ్చి పనిచేస్తున్నారు. ఎవరైతే ప్రొడక్టివ్ ఫోర్సెస్ ఉంటారో, అదని పిలువని గ్రామాల్లో సృష్టించే వాళ్ళు ఉంటారు, ఉత్పత్తి కీలకమైనటువంటి వాళ్ళు ఉంటారు. మీకు అందరికీ తెలుసు, మళ్ళీ గుర్తు చేస్తున్నారు, మన జీడిపి ఈ సంవత్సరం $3.7 trillion మనం చేరుకుంటున్నాం. అది వ్యవసాయం, మన జీడిపిలో 18.8% అగ్రికల్చరల్ నుంచి వస్తుంది. అంటే 70 లక్షల కోట్లు, అంటే మన బడ్జెట్కి 160% వ్యవసాయం నుంచి వస్తుంది. అలాంటి వ్యవసాయ ఉత్పత్తిలో ముఖ్యమైనటువంటి ఉత్పత్తి వర్గాలు దీంట్లో పాల్గొంటున్నాయి. దీంట్లో సామాజిక కోణం ఉంది, అలాగనే లింగ కోణం ఉంది, వర్గ కోణం ఉంది, గ్రామీణ ప్రాంతాల కోణం. గాంధీ గారు ఏం చెప్పారు? గాంధీ గారిని అడిగారంట స్వాతంత్రం వచ్చిన కొత్తలోనే, అభివృద్ధి అని మాట్లాడుతూ ఉంటే గాంధీ గారు ఏం చెప్పారంటే, అభివృద్ధి గ్రామ ఎవరైతే సమాజంలో కింద భాగంలో ఉన్నారో వాళ్ళు ఎట్లా పైకి వచ్చారో దాన్ని అభివృద్ధి చూడండి, పైనుంచి కాదు చూసేది, కింద నుంచి చూసుకుంటారని చెప్పారు. దాన్నే లాల్ బహదూర్ శాస్త్రి గారు మరొక రకంగా చెప్పారు, నాకు ఈ అంకెలు కాదు, నాకు కావాల్సిందని చెప్పారు.
సో కాబట్టి గ్రామీణ ప్రాంతంలో ప్రజలకు ఉపాధి కల్పించి సామాజిక తరగతులకి అలాగనే ఉత్పత్తి వర్గాలకి ఒక దగ్గరగా చేర్చి దంత చేసే ఈ పథకాన్ని ఇట్లా మనం సులకనగా కేసీఆర్ గారు, చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు లేదా బీజేపీ ప్రభుత్వాలు అనుసంధానం చేసేస్తే ఏం జరిగింది దీంట్లో? కాబట్టి ఇది ఈ స్పిరిట్ మనం గుర్తించాలి. దీన్ని మనం చూడ ఇప్పుడు తెలంగాణ మన రాష్ట్రం ఉంది, మన రాష్ట్రంలో సుమారు 55,52,000 కార్డులు ఉన్నాయి, 1,11,00,000 మంది జాబ్ మన దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మేము పని చేపిస్తామని. నేను ముందే చెప్పాను 23 కోట్ల మంది జాబ్ కార్డులో పేర్లు నమోదై ఉంటే 100 రోజులు పని పూర్తి చేసినటువంటి వాళ్ళు లాస్ట్ ఇయర్ 70 లక్షల. ఎందుకు 100? ఇప్పుడు సమస్య ఏమవుతుంది, మీరు పనిచేసే వాళ్ళకు పని చూపించడం లేదు, 100 రోజులు అయిపోయినాయి అని అంటారు, ఇతరులు దరఖాస్తులు పెడితే పని చూపించే చట్టం ఏం చెప్పింది? విత్ఇన్ 7 డేస్ లో గనక పని మీరు పేమెంట్ చేయకపోతే అపరాధ రుసుము ఏమని చెప్పారు? 14 రోజుల్లో గనక ఉపాధి జాబ్ మీరు ఎవరైనా దరఖాస్తు పెట్టుకొని పని చూపించకపోతే 14 రోజుల తర్వాత వాళ్ళకి నిరుద్యోగ భృతి ఇవ్వాలని చెప్పారు, కేసులు పెట్టాలని చెప్పారు, ప్రమాదం గనక జరిగితే ఆరోగ్య బీమా అనే కాదు మొత్తం వైద్యం చేయాలని చెప్పారు. పని ప్రదేశాలలో ఇంట్లో ఉండాలి, నీళ్ళు ఉండాలి, అలాగనే పని చేయడానికి కావాల్సినటువంటి పలుగులు గడపాలు ఇవన్నీ ఉండాలని చెప్పారు. ఇంకా చట్టం ఏం చెప్పిందంటే కొంతమంది పిల్లలతో సహా కూడా పనికి వస్తారు కాబట్టి టెంట్లు ఉండాలి, ఆయాలు కూడా ఉండాలని చెప్పారు ఈ చట్టంలో. కారణం ఏమిటంటే దీంట్లో లెఫ్ట్ బలపరిచిన టైం కాబట్టి సెక్యులర్ డెమోక్రటిక్ మైండ్ లో ఆలోచించేటటువంటి కొంతమంది గొప్ప వ్యక్తులు ఇటన్నిటిని చేర్చారు కాబట్టి ఇది గమనంలో ఉండాలి. చాలా వైడర్ గా ఉంది, విస్తృతమైనటువంటిది, విశాలమైనటువంటిది, ఎక్కువ మందికి ఉపయోగపడేటటువంటి పథకంగా మనం దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది, దీన్ని గుర్తించాలని నేను కోరుతున్నాను. ఈ మరొకటి, ఎందుకు అసలు దీని మీద వస్తుంది ఇంత వ్యతిరేకత కొంతమంది తరగతులు ఎందుకు వస్తుంది? బీజేపీ దీనికి ఎందుకు పగబట్టి ప్రతీకారం ఎందుకు ఎట్లా వివరిస్తా ఉంది? దీంట్లో ఒక ఆధిపత్య ధోరణి ఉంది మిత్రులారా, దాన్ని కూడా మనం గమనించాలి. ఏమిటనంటే ఉపాధి హామీ పథకం రానప్పుడు ప్రతి దానికి 50 రూపాయలు 100 రూపాయలు అయినా గ్రామాల్లో ఉన్నటువంటి ఆధిపత్య కులాల మీద, ఆధిపత్య వర్గాల మీద ఆధారపడాల్సి వచ్చింది. కాదు, ఉపాధి హామీ వచ్చిన తర్వాత అది ఎంత లోపాలున్నా ఎండాకాలం వచ్చిందంటే పనిలోని రోజుల్లో ఉపాధి హామీ వాళ్ళకు ఒక ఎసులుబాటు కల్పించింది 1,000 రూపాయలు, 1,500, 500 రూపాయలు. అంటే చిన్న చిన్న ఖర్చులకు కూడా ఊర్లో ఉన్నటువంటి ఆధిపత్య వర్గాలు కులాల దగ్గరికి వెళ్లకుండా, మీకు గుర్తుంటుంటే 15 సంవత్సరాల క్రితం 20 సంవత్సరాల క్రితం ఎలా ఉండేది, ఇది అందరికి అర్థం కాదు. ఊర్లో ఉన్న ఒక దళితుడు, ఒక బీసీ, ఒక మైనార్టీ, ఒక మహిళ, ఒక ఎంబీసీ, ఒక ఆదివాసి సమ్మర్లో 50 రూపాయలు 100 రూపాయలు కావాలని అంటే ఆ ఊర్లో ఉన్న పెద్ద రైతు దగ్గర పోయి అప్పు చేసేవాడు. సరితేంటో తెలుసా, మీకు అప్పిస్తాను కానీ వ్యవసాయ పనులు మొదలైన తర్వాత నువ్వు నా పొలంలోనే పనిచేయాలి, ఇది కండిషన్. అది ఉపాధి హామీ వచ్చిన తర్వాత అది కొంత బ్రేక్ అయింది, ఎందుకంటే కొంత యాసవికాలంలో డబ్బులు తిరుగుతుంది. రెండోది ఏంటి, ఉపాధి హామీ వచ్చిన తర్వాత పిల్లలకి యాసవికాలం అయిపోయి సెలవులు అయిపోయిన తర్వాత బడులకు పంపేటప్పుడు ఒక 500-1,000 రూపాయలు పిల్లలు బట్టలు కొనుక్కోవటానికి, పుస్తకాలు కొనటానికి ఉపయోగపడతాం. ఇంకా చెప్పాల్సి వస్తే ఉపాధి హామీ వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతంలో ఉన్న పేదలకి బార్గెనింగ్ చేసే శక్తి ఉంటుంది, వ్యవసాయాల్లో వేతనాలు పెంచుకునే శక్తి ఉంది. ఉపాధి హామీ కంటే ముందున్నటువంటి వేతనాలకి, ఉపాధి హామీ వచ్చిన తర్వాత ఉన్నటువంటి వేతనాలకు మధ్య చాలా తేడా కనిపిస్తుంది మనకి, చాలా తేడా కనిపిస్తా ఉంది. వ్యవసాయంలో వేతనాలు పెరిగినాయి, ఉపాధి హామీ తగ్గిపోయిన తర్వాత మళ్ళీ వ్యవసాయంలో వేతనాలు తగ్గుతూ ఉన్నాయి. సో కాబట్టి ఇది ఒక ఆత్మ గౌరవాన్ని కాపాడటానికి ఉపయోగపడుతుంది, బార్గెనింగ్ కోసం ఉపయోగపడతా ఉంది, పేదలకు ఒక రైట్ లాగా ఉపయోగపడతా ఉంది. ఆర్థికవేత్తలు ఏం చెప్తున్నారో తెలుసా, 2,00,000,000,000 గ్రామీణ ప్రాంతంలో పోయిన తర్వాత పర్చేజింగ్ పవర్ కూడా పెరుగుతుంది. మనందరికి తెలుసు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ డ్వాక్రా గ్రూపులు, పొదుపు సంఘాలు, మొత్తం అంబానీలు, అదానీలు ఇలాంటి వాళ్ళు అంతా ఎగ్గొడతా ఉంటే ఎంతమంది ఎగ్గొట్టారో తెలుసు మనకు, 11,00,000,000. కానీ 98% రికవరీ ఉన్నది ఏమిటంటే డ్వాక్రా గ్రూపుల నుంచి రికవరీ ఉంది, పేమెంట్స్ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం మన బడ్జెట్ లో పెట్టారు 14 కోట్ల మంది డ్వాక్రా సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల్లో ఉంటే 47,000 కోట్ల రూపాయలు వాళ్ళు బ్యాంకుల్లో డిపాజిట్లు ఉన్నాయని చెప్పారు. ఇవన్నీ కారణం ఏమిటనంటే ఉపాధి హామీ నిధులు, ఉపాధి హామీ పని కూడా వాళ్ళకు కొంత సౌలభ్యంగా ఉంటా ఉంది. పర్చేసింగ్ పవర్, ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద చర్చ ఏమిటి, ఏమిటా చర్చ అంటే అన్ఎంప్లాయ్మెంట్ అనేది ప్రపంచాన్ని ఈరోజు ఛాలెంజ్ గా ఉంది. ప్రపంచం ముందు ఇవిందు, అమెరికాలో కానీ, యూరోప్ లో కానీ, ఇండియాలో కానీ ఇన్ఈక్వాలిటీ ఎంత ముఖ్యంగా ఉందో, పర్చేజింగ్ పవర్ ఎంత ముఖ్యంగా ఉందో, ద్రవ్యోల్బణం ఎంత ముఖ్యంగా ఉందో, నిరుద్యోగం అనేది ప్రపంచానికి సవాలుగా ఉంది. ఇలా జర్మనీ ఫ్రాన్స్ లో
ఒక ఆఫ్రికా వాళ్ళ మీద దాడి చేస్తే ఎంత రివోల్ట్ వచ్చింది, అమెరికాలో ఎంత రివోల్ట్ వచ్చింది, బ్రిటన్ ఎంత రివోల్ట్ వచ్చింది, మన భారతదేశంలో ఎంత రివోల్ట్ వస్తూ ఉంది. కారణం ఏమిటి, అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతూ ఉంది. ఇలా హైదరాబాద్ లో డిగ్రీ పీజీ చేసినటువంటి వాళ్ళందరూ వేల మంది లక్షల మంది ఇక్కడ ఒక్క 400 పోస్టుల కోసం 400,000 మంది రాస్తున్నట్టు అన్ఎంప్లాయ్మెంట్ తీవ్రత ఎంత ఉంటుంది. కాబట్టి అన్ఎంప్లాయ్మెంట్ తీవ్రతను కొంత తగ్గించటానికి గ్రామీణ ఉపాధి, మీరు అందరూ వచ్చి పట్టణాల మీద పడితే పట్టణాలు ఎలా భరించగలుగుతాయి, ఇది ఇది ఈ ఉపాధి హామీలు ఇది కూడా ఒకటి ఉంది. పట్టణాల మీద బర్డెన్ తగ్గించాలంటే గ్రామీణ ప్రాంతం నుంచి వలసలు నాపాలి. వలసలు నాపాలంటే ఎక్కడొక్కడ చేసుకోవటానికి పని కల్పించాలి. కాబట్టి ఒక దీంట్లో బహుళ ప్రయోజనాలు ఉన్నటువంటి పథకం ఇది. పని కల్పించటం, ల్యాండ్ డెవలప్ చేయటం, ఎస్సీ బీసీ ల్యాండ్ డెవలప్ చేయటం, పరపతిని పెంచటం, కొనుగోలు శక్తిని పెంచటం, పట్టణాల మీద భారాన్ని తగ్గించడం, ఇవన్నీ ఉన్నాయి దీంట్లో. ఇది ఇప్పుడు మనం కోవిడ్లో, కోవిడ్ కంటే ముందు మనం పట్టణాలకు వలసలు వెళ్ళాం, కోవిడ్ తర్వాత పట్టణాల నుంచి గ్రామాలకు తిరిగి వచ్చారు. ఇప్పుడు గ్రామాలకు తిరిగి వచ్చిన తర్వాత ఉపాధి హామీ పనుల్లో పాల్గొంటున్నటువంటి దాంట్లో చదువుకున్నటువంటి వాళ్ళు కూడా గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. కాబట్టి దీంట్లో ఆధిపత్య భావజాలం ఉంది. వ్యతిరేకించే వాళ్ళలో పెత్తందారీ భావజాలం ఉంది, ఆధిపత్య కుల భావజాలం ఉంది, వర్గ భావజాలం ఉంది. దీంట్లో నూతన ఎవరైతే గ్రామీణ ప్రాంతాల మీద పట్టు సంపాదించారో, గ్రామీణ వనరులన్నింటినీ కబ్జా చేసి ఉన్నారో, ఇలా మనం చూస్తే గ్రామీణ ప్రాంతంలో 10% ధనిక వర్గం గ్రామాలను నియంత్రిస్తుంది. ఈరోజు భూములు వాళ్ళ చేతుల్లో ఉంటే, ఫ్యాక్టరీ కాలేజీలు వాళ్ళ చేతుల్లో ఉంటే, కాంట్రాక్టర్ వాళ్ళ చేతుల్లో ఉంటారు, పొలిటికల్ పవర్ వాళ్ళ చేతుల్లో ఉంటుంది, వాళ్ళ బంధువులే డాక్టర్లు, వాళ్ళ బంధువులే కాలేజీ యాజమాన్యం, వాళ్ళ బంధువులే కాంట్రాక్టర్లు, 10% మొత్తం నియంత్రిస్తూ ఉంటే ఆ భావజాలం గ్రామీణ ప్రాంతంలో ఉన్న పేదల్లో స్వతంత్రంగా జీవించటాన్ని వాళ్ళు తట్టుకోలేరు. ఎదురు తిరగటాన్ని ప్రతిఘటించడాన్ని అంగీకరించలేరు. కేరళ మోడల్ ఏంటి, ఇవాళ కేరళలో ల్యాండ్ బ్యాంకులు పెట్టారు, లేబర్ బ్యాంకులు పెట్టారు, శ్రామిక బ్యాంకులు. ఏంటి శ్రామిక బ్యాంకులు అని అంటే, ఒక వ్యవసాయ కార్మికుడికి పని కావాలంటే పంచాయతీ దగ్గరికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకుంటాడు నాకు పని కావాలని. ఒక రైతు తన కూలీలు కావాలంటే పంచాయతీ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు ఆ కూలీకి రైతుకి ఎంతమంది కూలీలు కావాలని అడుగుతారు, ఎంతమంది కూలీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు తెలుస్తుంది. కాబట్టి రైతుల్ని ఆటో ఇచ్చి పంచాయతీ దగ్గర నుంచి పొలం దగ్గర పంపుతారు. పేమెంట్ ఎవరు చేస్తారు, పంచాయతీ పేమెంట్ చేస్తుంది. రైతు తన దగ్గర డబ్బులు వచ్చినప్పుడు దాన్ని ఆదుకుంటుంది, పంచాయతీకి చేయలేదు. దిస్ ఈస్ డిసెంట్రలైజేషన్. ఇది లోకల్ పంచాయతీ పవర్ అంటే, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి సచివాలయాలు కావు ఇవి. కేరళ సచివాలయాలు అని అంటే అధికార వికేంద్రీకరణ 40% స్టేట్ బడ్జెట్ ని పంచాయతీలకు ఇస్తున్నారు. పంచాయతీలు ఎంప్లాయ్మెంట్ ఎందుకు చెప్తున్నాను, కేరళ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అర్బన్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ను ప్రవేశపెట్టింది. అర్బన్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ని ఫస్ట్ స్టేట్ కేరళ. దా అనుభవంతో తమిళనాడు వాళ్ళు పెట్టారు, కేరళ డబ్బులు ఇస్తున్నారు, తమిళనాడు బడ్జెట్ సరిగ్గా ఇవ్వట్లే. కానీ తమిళనాడు కూడా, ఎందుకంటే మొత్తం భారతదేశంలో అర్బన్ పాపులేషన్ కేరళ తర్వాత తమిళనాడు అర్బన్ పాపులేషన్ ఎక్కువ, మోర్ దాన్ 70% అర్బనైజేషన్ అయింది. సో కాబట్టి మిత్రులారా, ఉపాధి హామీ అన్నటువంటిది ఒక బహుళ ప్రయోజనాలతో ఉపాధిని కల్పించటం, వలసను నాపటం, సామాజిక తరగతులకి ఎసులుబాటు కల్పించటం, రైతు మీద బడ్జెట్ కాకుండా యాంత్రీకరణ వచ్చిన తర్వాత, పంటల స్వభావం వచ్చిన తర్వాత రైతు మీద బడ్జెట్ కాకుండా ప్రభుత్వం కొంత సహాయాన్ని 71,00,000 కోట్లు అన్న 100,00,000 కోట్లు ఉపాధి హామీకి ఇవ్వటం అని అంటే, ఓ 70-80,000 కోట్ల రూపాయలు కనీసం రైతు గతంలో పేమెంట్ చేస్తుంది అని ప్రభుత్వం నుంచి సాయం అందుతుంది కదా, ఇది మనకు అర్థం కావాలిగా. సో కాబట్టి ఇది ఈ కాన్సెప్ట్ ని మనం అర్థం. బీజేపీ ఎందుకు వ్యతిరేకిస్తుంది, బీజేపీ ఎందుకు వ్యతిరేకిస్తుంది అంటే, బీజేపీ ఆధిపత్య భావజాలం కలిగినటువంటి సంస్థ, ఆర్ఎస్ఎస్ కంట్రోల్లో ఉన్న సంస్థ. ఇది సామాజిక అణచివేతను సమర్థిస్తుంది తప్ప కాన్స్టిట్యూషన్ అంటేనే లెక్కలేదు మోడీ గారికి. కాన్స్టిట్యూషన్ వాల్యూస్ మోడీ గారికి లెక్కలేదు. వన్ మ్యాన్ వన్ నేషన్ కాదు, వన్ మ్యాన్ ఇవ్వాలి ఇండియాని కంట్రోల్ చేస్తూ ఉంది. ఈ సామాజిక తరగతులు గ్రామీణ ప్రాంతంలో ప్రతిఘటిస్తే ఆధిపత్య భావజాలం కలిగిన ఆర్ఎస్ఎస్ దీన్ని అంగీకరిస్తుందా? గతంలో కాంగ్రెస్ కూడా ప్రవేశపెట్టినప్పుడు మొదట్లో ఒత్తిడి అంగీకరించిన చిదంబరం పాపం కూడా ఉంది దీంట్లో. పంచాయతీకి పోవాల్సినటువంటి డబ్బు, మన జిల్లాల్లో ఉన్నటువంటి పీడీకి పోవాల్సిన డబ్బుల్ని సెక్రటరియట్ కి అనుసంధానం చేశాడు చిదంబరం పోతూ. ఇలా టీఆర్ఎస్ ఎందుకు దీన్ని వ్యతిరేక దీన్ని అనుసంధానం అంటుంది గ్రామీణ ప్రాంతాల్లో? టీఆర్ఎస్ లో ఉన్న ధనిక వర్గం గ్రామీణ ప్రాంతాల్లో దీన్ని అంగీకరించడం లేదు. ఇవంతా ఆంధ్ర అంతే, దేశం అంతా అంతే, ఎక్సెప్ట్ కేరళ కొన్ని ప్రాంతాలు తప్ప. కాబట్టి మిత్రులారా, దీంట్లో పెత్తందారి యొక్క స్వభావం,
ఆ పెత్తందారులకు అనుకూలంగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు దీని నుంచి బయట దీన్ని బయట బలహీనపరచడం దీన్ని లేకుండా చేయడం కోసం తీవ్రమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది కూడా మన గమనంలో ఉండాలి. కాబట్టి నేను మీ దృష్టికి తెచ్చేది ఏమనంటే ఉపాధి హామీ అది ప్రభుత్వాల యొక్క ఇష్టాలను బట్టి రాలేదు. ఇది చట్టం. ఒక ప్రజా ఉద్యమం ద్వారా ప్రజా ఉద్యమం వామపక్ష పార్టీలకు 60 మంది పార్లమెంట్ సభ్యులను ఇచ్చిన నేపథ్యంలో 3 రాష్ట్రాల్లో బలంగా ఉండి మిగిలిన రాష్ట్రాల్లో బలమైనటువంటి భావజాలం వామపక్ష భావజాలం కేంద్ర ప్రభుత్వంలో ఉండి సపోర్ట్ చేసింది. కాబట్టి అంటే వామపక్షాలు గెలవటం అంటే ప్రజా ఉద్యమాలు పార్లమెంట్లోకి వెళ్ళగలిగినాయి కాబట్టి వామపక్షాల ఒత్తిడితో ఆ రోజు యూపీఏ ప్రభుత్వం దాన్ని తీసుకొని వచ్చింది. రెండోది, ఈ ప్రభుత్వాలు కూడా అంగీకరించడం ఇంకొక కారణం ఉంది. వాళ్ళకి పర్చేజింగ్ పవర్ కావాలి, గ్రామీణ ప్రాంతంలో కొనేవాళ్ళు కావాలి, లేకపోతే వాళ్ళు వస్తువులు అమ్ముడుకో కాబట్టి వాళ్ళ మార్కెట్ కోసమైనా వాళ్ళు అంగీకరించారు. ఇవాళ ఎందుకు వ్యతిరేకిస్తున్నారనంటే పెత్తందారి వర్గాలు ఆధిపత్య వర్గాలు ఆధిపత్య కులాలు గ్రామీణ పేదల్లో వస్తున్నటువంటి మార్పును అంగీకరించలేకపోతా ఉన్నారు. మాకు ఊడిగం చేయాలంటున్నారు, మా కింద అనిగి ఉండాలంటా ఉన్నారు. ఈ భావజాలమే ఉపాధి హామీకి ఈరోజు ఒక సవాలుగా తయారైంది. కాబట్టి అది కూడా మన గమనంలో ఉండాలి, దాన్ని కూడా మనం పరిశీలన చేయాలి. ఇక ఫైనల్ గా ఎలాంటి మార్పు, ఇప్పుడు ఏమి కావాలి, అసలు మనకి ఏ చర్యలు తీసుకోవాలి ఉపాధి హామీలో? మొట్టమొదటి చర్య ఏమిటంటే దీన్ని 200 రోజులకు పెంచాలి. మీరు అడుగుతారు 100 రోజులకే దిక్కు లేదు, 100 రోజులకు దిక్కు లేకపోవచ్చు, కానీ చేసినటువంటి దగ్గర 100 రోజులు అయిపోయినాయి, ఆపేయటానికి ఇలా 200 రోజులకు పెంచాలి, 600 రూపాయలు వేతనం ఇవ్వాలి. ఎందుకని ధరలు పెరుగుతున్నాయి. ఇవాళ ఒక లెక్క హిందూ పత్రిక 5 సంవత్సరాలలో వంట ఎలా అంటే వంట సరుకుకి ఎంత కాదు ఉప్పు దగ్గర నుంచి లెక్కేశారు. 5 సంవత్సరాల క్రితం 2 పూట్ల భోజనం 2 మీల్స్ తయారు కావాలంటే 59 రూపాయలు సరిపోయిందంట. ఈ రోజు 59 నా 3 సంవత్సరాల క్రితం 80 రూపాయలు, 1 సంవత్సరం క్రితం 90 రూపాయలు, ఇప్పుడు వచ్చేటప్పటికల్లా 112.90 రూపాయలు అవుతుందంట. 2 పూట్ల భోజనం తయారు కావాలంటే అంటే 5 సంవత్సరాల్లో 59 నుంచి 112 అంటే రెట్టింపు పెరిగింది. ఇది మన గమనంలో ఉండాలి. ఈ రేట్లు పెరుగుతున్న నేపథ్యంలో వేతనాలు పెరగొద్దా? అంతేకాదు 65% వేతన ఫుడ్ ఎక్స్పెండిచర్ అంటే ఫుడ్ ఖర్చు పెరిగితే 26% మాత్రం వేతనాలు పెరిగినాయి ఇవాళ దేశంలో అసంఘటిత కార్మికులకు కానీ వ్యవసాయ కార్మికులకు కానీ. కాబట్టి అందుకోసం 600 రూపాయల వేతనం ఇవ్వకపోతే ఈ ధరల్లో ప్రజలు బతకటం కష్టమైనటువంటి పని. ఎక్కడో మన కేంద్ర ప్రభుత్వానికి న్యూజిలాండ్ వాళ్ళకు గొడవ జరిగితే పప్పు ధాన్యాల రేట్లు పెరిగినాయి, ఏం సంబంధం వ్యవసాయ కార్మికుడికి? కానీ పెరుగుతున్నాయి. కారణం ఏంటంటే మొత్తం గ్లోబ్ మాకు అంతర్జాతీయ సంబంధాలు కావాలని, ఆ సంబంధాలు ఏర్పడిన తర్వాత ఇరాన్కి అమెరికాకి ఇరాన్కి రష్యాకి యుద్ధం వస్తే ఇక్కడ వ్యవసాయ కార్మికుడు బాధపడుతున్నాడు. లేదు ఇవాళ పాలిస్తీనా మీద ఇజ్రాయెల్ అత్యంత దుర్మార్గంగా దాడి చేస్తా ఉంటే మోడీ గారు దాన్ని బలపరుస్తా ఉంటే దాని మూల్యం వ్యవసాయ కార్మికుడు పేదోడు చెల్లించాల్సి వస్తా ఉంది. అది ఏడు అంశం అనుకోండి, చాలా దుర్మార్గం ఈరోజు జరుగుతున్నటువంటి, ఈరోజు అరబ్బుల మీద జరుగుతున్నటువంటి దాడి, రేపు భారతదేశంలో బీజేపీ దళితుల మీద ఈ దాడి చేస్తుంది, మైనార్టీ మీద ఈ దాడి ఇప్పటికే చేస్తా ఉంది, క్రిస్టియన్ మీద దాడి చేస్తుంది, బలహీన వర్గాల మీద దాడి చేస్తే, ఇంకా చెప్పాల్సి వస్తే సామాజిక తరగతుల మీద ఈ రోజు పాలిస్తీనా మీద జరుగుతున్న దాడి, ఎవడు హక్కుల కోసం అడిగితే వాడి మీద దాడి చేస్తున్నారు ప్రపంచంలో. భారతదేశంలో కూడా వైఖరి తీసుకుంటారు మోడీ గారు. సో కాబట్టి ధరలు ఉన్నాయి కాబట్టి ఇది మొదటిది మేము అడుగుతుంది. రెండోది ఏంటి, అర్బన్ ఎంప్లాయ్మెంట్ పథకాన్ని కూడా ప్రవేశపెట్టాలి. దొరికిందల్లా మేము బ్రహ్మాండంగా ఉన్నామని చెప్పుకోవటానికి అర్బన్ మున్సిపాలిటీలు ప్రకటిస్తారు, నగర కేసీఆర్ గారు నగర పంచాయతీ అని ప్రకటించినటువంటిది ఆన్లైన్ పెట్టడంతోనే కేంద్ర సాఫ్ట్వేర్ అక్కడ ఉపాధి హామీని డీలింక్ చేసేస్తుంది. అంటే అర్బన్ నగరం అనేది కనుక వస్తే వెంటనే ఆటోమేటిక్ గానే డీలైట్ అయిపోతుంది. అంటే ఇది రూరల్ ఎంప్లాయ్మెంట్ తప్ప అర్బన్ ఎంప్లాయ్మెంట్ కాదు. మరి తెలంగాణ ఎన్ని వచ్చినాయి, ఆంధ్రా ఎన్ని వచ్చినాయి, మున్సిపాలిటీలు అర్బన్. సో కాబట్టి అర్బన్ ఎంప్లాయ్మెంట్ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టాలి. ఇది రెండోది. మూడోది మీరు అడుగుతుంది రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత ఏమిటి? ఓకే కేంద్రం దుర్మార్గంగా ఉంది, దాడులు చేస్తున్నారు, ఇవన్నీ వేరు, ఇది కాదంటలేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత లేదా? మీరు ఈ బాధ్యత తీసుకోరా? ఇలా కేసీఆర్ గారు ఈ రోజే మేనిఫెస్టో ప్రకటించారు, మేనిఫెస్టోలో ఈ రకరకాలు ఉన్నాయి, వాటిలో నేను వెళ్ళటం లేదు. కానీ మేనిఫెస్టోలో భూమి ఉండదు, ఆ మేనిఫెస్టోలో ఉపాధి హామీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఉంటుందో దాని మీద ఉండదు, కౌలుదారుల గురించి ఉండదు, జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో ఏమి ఉండవు ఉపాధి హామీని నిర్వీర్యం చేయటం తప్ప. సో ఒకటి రాష్ట్ర ప్రభుత్వం కూడా 50 డేస్ అట్లీస్ట్, ప్రతి రాష్ట్ర ప్రభుత్వం 50 రోజులు, కేంద్రం ఇచ్చేటటువంటి 200 రోజులకు 150 రోజులకు అదనంగా 50 రోజులు కలిపి
అట్లీస్ట్ వర్షాకాల పరిస్థితి ఉన్న రోజుల్లోనివ్వండి. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఇచ్చేటటువంటి డబ్బులకు ఇప్పుడు 100 రూపాయలు రోజు వేతనం కలిపి ఇవ్వాలి. రాష్ట్రాలు ఫైట్ చేసి 600 సంపాదించండి, మీరు 100 రూపాయలు ఇవ్వాల్సిన అవసరం లేదు. మేము కేంద్రంతో లాలూచి పడతాం, కేంద్రంతో పైరు చేర్చుకుంటాం, మా మీద కేసులు ఉన్నాయి కాబట్టి కేంద్రానికి నేను బాంచినాను అంటాం. మీరు బాంచినానండి, మీరు బాంచినా అన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 100 రూపాయలు కలిపి ఇవ్వండి. లేదా అందరం కలద్దాం, కేంద్రానికి వ్యతిరేక పోరాటం చేద్దాం, 2 లక్షల కోట్లు సాధిద్దాం, 600 రూపాయలు సాధిద్దాం, రాష్ట్రాల మీద బడ్డీ ఉండదు. కాబట్టి మీరు కేంద్రంతో లాలూచి పడతారు, ముఖ్యమంత్రులంతా మీరు లాలూచి పడి ప్రజలకు బలిస్తారా? దీన్ని అంగీకరించం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాళ్ళ బాధ్యతగా 50 పంజనాలు ఇవ్వాలి ఒక్కొక్క జాబ్ కార్డు హోల్డర్కి. అలాగే 100 రూపాయల్లో ఇప్పుడు ఎంత వేతనం వస్తుందో దానికి 100 రూపాయలు కలిపి ఇవ్వాలి. ఇది ఒక రైట్. ఇది రాష్ట్రాలు కూడా ఆర్గనైజేషన్ చేయడం కోసం ప్రయత్నం. ఆర్గనైజేషన్ దాంట్లో అర్పణ ఉపాధి కూడా పెట్టాలి. మరొకటి మేము అడుగుతుంది ఏమిటనంటే, ఆధార్కి జాబ్ కార్డుకి లింక్ ఉంటుంది. మీరేం చెప్పారు సుప్రీంకోర్టులో, ఆధార్ లింక్ ఎందుకు అని అడిగితే మేమే లింక్ చేయట్లేదు స్వచ్ఛంత అని చెప్పారు, ఉల్లంఘిస్తున్నారు. దురదృష్టం ఏమిటనంటే, సుప్రీంకోర్టు ఎఫెక్స్ కోర్టు కామెంట్ చేయటం తప్ప పేదల దాంట్లో రియాక్షన్ చాలా తక్కువగా ఉంది. ఎన్ని కామెంట్లు చేశారు మీరు కోవిడ్లో, కానీ కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఎందుకు మీరు నిలయ్యారు కేంద్రాన్ని? పేదవాడు కరెంటు బిల్లు కట్టకపోతే ఏళ్ళ వేస్తుంటే మీరు దాని మాట్లాడరు, 100 కోట్లు ఎగ్గొట్టిపోతుంటే మీరేం చేయరు? ఇది ఉపాధి హామీని కల్పించకుండా చట్టం వచ్చిన దాన్ని ఉల్లంఘిస్తుంటే కోర్టులు జోక్యం చేసుకోవాలి కదా. దురదృష్టకరం, కోర్టులు జోక్యం చేసుకోవట్లేదు. దీంట్లో సానుకూలంగా కోర్టులు స్పందించడం వల్ల కోర్టులని ఈ రోజు రాజ్యం కంట్రోల్ చేస్తూ ఉంది. సో ఇది కూడా ఉంది కాబట్టి దీని గురించి కూడా మనం చూడాలి. ఆధార్ లింక్ ఉండకూడదు. ఇది ఉపాధిని కల్పించేది, మెటీరియల్ ఇచ్చేది కాదు. ఎప్పుడైతే మెటీరియల్ వచ్చిందో దీనికి ఒక లింక్ ఉంది. ఉపాధి హామీకి అయ్యే ప్రతి పైసని కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. 90% కేంద్రం ఇస్తుంది వేతనాలకు అయ్యేది, 10% రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. కేంద్రం ఇవ్వదు మెటీరియల్ కి, అంటే రాష్ట్రాల మీద బడ్డీని పెంచడానికి వాళ్ళ కేంద్రం ఈ చర్య తీసుకుంటుంది. మరి దీన్ని మార్చాలి కదా, 90 దానికి రావాలి కదా. ఇది ఉపాధిని కల్పించేది, ఇది యంత్రాలకు పని కల్పించేది కాదు, కాంట్రాక్టులకు పని కల్పించేది కాదు, ఇది ప్రజలకు పని కల్పించేది. సో కాబట్టి ఇవన్నిటిని చేయాలి, ఇవన్నిటిని తీసుకొని రావాలి. కాబట్టి అందరికి విజ్ఞప్తి చేసేది ఏమిటంటే, మన రాజ్యాంగం జీవించే హక్కుని ఇచ్చింది. మన రాజ్యాంగం Article 39(a)(b)(c) వికేంద్రీకరణ చెప్పింది, ప్రతి మనిషి బతకాలని చెప్పింది, ప్రతి మనిషికి భూమి కావాలని చెప్పింది. సో కాబట్టి ఉపాధి హామీ అనేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఈ రోజున్న ఈ వ్యవస్థలో, ఈ పెట్టుబడిదారి భూస్వామ్య సమాజంలో, గొలుపుడి సమాజంలో, వనరుల కబ్జా అవుతున్న సమాజంలో పేదలను కొంతమేరకైనా ఆదుకోవటానికి వచ్చింది ఉపాధి హామీ పథకం. ఇది రైతులకి ఉపయోగం, వ్యవసాయానికి ఉపయోగం, మొత్తం ఉత్పత్తి వర్గాలకు అందరికి ఉపయోగం. కాబట్టి దీన్ని నిలబెట్టుకోవాలి, దీన్ని కాపాడుకోవాలి, దీనికి ఒక పెద్ద ఉద్యమాన్ని చేయాలి. కాబట్టి వామపక్ష భావజాలు కలిగినటువంటి వాళ్ళు బాధ్యత తీసుకుంటున్నారు, అభ్యుదయ భావాలు కలిగినటువంటి వారు, సెక్యులర్ భావాలు కలిగినటువంటి వారు, దేశభక్తి ఉన్నటువంటి వాళ్ళు, మన నేషనల్ మూవ్మెంట్ లో కూడా పని అనేది ఒక హక్కు ఉండాలని మన నేషనల్ మూవ్మెంట్ నినదించింది. ఆ స్ఫూర్తి వాళ్ళ గాంధీ గారు కళ్ళగన్నారు అనేక మంది పోరాటంలో నేను చెప్పారు. కాబట్టి ఉపాధి హామీ నువ్వు తోడ్పడుతుందని నీకు విజ్ఞప్తి చేస్తూ, దీన్ని నిర్మించడానికి వ్యవసాయ కార్మిక సంఘం, ఇతర వ్యవసాయ కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, SKM వీరందరూ కూడా దీన్ని బలపరుస్తా ఉన్నారు. కాబట్టి మనం దీన్ని ఒక ఉద్యమంగా దీన్ని కాపాడుకోవటం, కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి చేయడానికి ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను.